ఆధ్యాత్మికం అంటే అర్థం ఇదే మనం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉన్నట్టే మనం మామిడిపళ్లకి కొబ్బరికాయలకి వ్యతిరేకం కాదుగాని మనం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉన్నాం కాబట్టి వాటిని తెంపలేం ఇవాళ చంద్రుడు ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉన్నాడు గడిచిన ఇరవై ఎనిమిది రోజులు ఆ రోజుల్లో చూసిన చంద్రుడి ముఖాలు అన్నీ ఈరోజు చూడొచ్చు ఒక నెల రోజుల్లో జరిగిందంతా సూక్ష్మరీతిలో ఇవాళ ఒక్కరోజులో జరిగిపోతుంది ఇలాంటి ఫాస్ట్ ఫార్వర్డ్ జరుగుతున్నప్పుడు ఎన్నో మార్పులు జరుగుతాయి మీరు గుర్తించగలిగే ఒక విషయం ఏమిటంటే అది ఆహారం నేను ఆహారం అన్నాను కదా అని నాలుక తడుపుకోకండి నేను ఆహారం అంటే అర్థం మీ శరీరం అని ఇవాళ కొన్ని పులుల్ని ఆహ్వానిస్తున్నాం మనం అవి మిమ్మల్ని చూసి ఆహారం అనుకుంటాయి అంతేగా ఆహారం అంటే మీ శరీరం ఆహారం అంటే తయారు కాబోతున్న మీ శరీరం అంతేగా ఆహారం అంటే మీ శరీరమే ఆహారం నేనంటే ముఖ్యంగా ఈ రోజున వండిన ఆహారం అయితే దశలవారీగా కొద్ది కొద్దిగా నాణ్యత క్షీణిస్తూ అతి త్వరగా పాడైపోతుంది మామూలు రోజుతో పోలిస్తే మనం ఒక చిన్న ప్రయోగం చేద్దామనుకున్నాం ఏదైనా ఆహారం ఉందా మేము కాస్తంత ఆహారం తీసుకొస్తాం నాలుకలు తడుపుకోకండి ఇది తినటానికి కాదు ఈ సమయంలో ఆహారం ఎంత త్వరగా పాడవుతుందో చూపించటానికే ఇది చేస్తున్నాం కాబట్టి అన్నీ మార్పుకి గురవుతున్నాయి మీకు ఇది ఇప్పటికే తెలియకపోతే ఎలా తింటారండి ఉత్తాన్నం తింటారా వాళ్ళు ఇది భోజనానికి మాత్రమే జరగటం లేదు ఇదే మీ శరీరానికి జరుగుతోంది ప్రపంచానికి కూడా ఒక విధంగా ఇదే జరుగుతోంది మీ మీ శరీరంలో ఆహారం ఉంటే ఇది మీ శరీరానికి ఇంకా ఎక్కువగా జరుగుతుంది అంటే ఒక రెండు గంటల సమయంలో మీ శరీరంలో ఉన్న శక్తి ఇరవై ఎనిమిది రోజులకు తగినట్టుగా ఖర్చైపోతుంది అంటే మీ ఆయుష్యులో ఇరవై రోజులు తగ్గిపోవచ్చు శక్తిపరంగా సూక్ష్మ రూపంలో ఎనర్జీ వాయ్ విన్ అనం మనం జరిగేదేమిటో మనం చూస్తూ ఉందాం జరుగుతుండగా ఏమిటి భోజనం బానే ఉంది కదా తిందామా దీన్ని భోజనం బానే ఉన్నట్టుంది కదా ప్రస్తుతానికి ఈ ఆహారం బానే ఉంది దీన్ని ఒక గంటన్నర తర్వాత చూడండి ఈ ఆహార నాణ్యత ఎలా మారుతుందో మీ కళ్ళకు కనిపిస్తుంది సరేనా మనం దీన్ని వదిలేద్దాం సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో ఇన్ని జాగ్రత్తలు ఎందుకు తీసుకుంటావంటే ఇరవై ఎనిమిది రోజుల క్రియ రెండే రెండు గంటల్లో జరిగిపోతోంది సుమారుగా రెండు గంటల్లో ఇవాళ ప్రత్యేకమైన రోజు ఎందుకంటే ఇవాళ ఈ గ్రహంపై ఒక అమరిక జరగబోతోంది ఈ సమయంలో ఏ వస్తువైనా లేదా దాని సహజ లక్షణానికి విరుద్ధంగా ఏది జరిగినా ఆ వస్తువు లేదా విషయం రోజున అతి త్వరగా క్షీణత గురవుతుంది మేము అలాంటి ప్రయోగమేమీ చేయలేదు గాని నేను నమ్మకంగా చెప్పగలిగిందేమిటంటే ఒకవేళ మనం కనుక ఒక శవం ఎంత త్వరగా కుళ్ళిపోతుందో కొలిస్తే మిగతా రోజుల కన్నా రోజునది మరింత త్వరగా జరుగుతుంది ఎవరైనా ల్యాబొరేటరీలో పనిచేస్తూ ఉంటే ఇది ప్రయత్నించి చూడొచ్చు కాని నేను మాత్రం ఆహారం విషయంలో దీన్ని చూపించగలను వండిన ఆహారంతో ఎందుకంటే అది కూడా ఒక లాంటిది అంటే అది దాని సహజగుణం నుంచి దూరమైంది అది ఇదివరకు ఎలా సహజంగా ఉంది ఇప్పుడు ఎలా అది అసహజంగా మారింది అనేది చూడాలి మనం దాన్ని ఇప్పటికీ తినొచ్చు అది మనకి పోషణ్ణిస్తుంది అది చనిపోయినా సరే అది మనకి పోషణ్ణిస్తుంది కాని ఇప్పుడు చూడండి ఇది ఎంత కుదురుగా ఉందో హుషారు లేకుండా మొదటిసారి పట్టుకున్నప్పుడు అది సవ్య దిశలో తిరుగుతోంది ఇప్పుడు అది ఊరికేలా ఉంది అది ఇంకా పూర్తి తమస్సులోకి వెళ్లలేదు కాని అటే ప్రయాణం చేస్తోంది దాదాపు చేరుకుంది ఇంకో పదిహేను ఇరవై నిమిషాల్లో దీన్ని చూస్తే అది పూర్తి అపసవ్య దిశలో తిరుగుతుంది మీకు చంద్రుడు చిన్నగా కనిపించటం మొదలవగానే అది మళ్లీ ఇలా హుషారుగా ఈ దిశలో తిరగటం మీరు చూడొచ్చు ఇదే ఇప్పుడు మీ కడుపులో ఉందనుకోండి సుమారు ఏడింటికి మీరు భోజనం చేసి ఇక్కడ కూర్చున్నారనుకోండి ఇదే మీలో కూడా జరిగేది నేనిది మీలో కన్నా మీ బయట జరిగితేనే మంచిదని అనుకున్నాను ఎందుకంటే ఆహారం కడుపులో కుళ్ళిపోతుంది కాబట్టి భౌతిక ప్రకారం చూస్తే అంటే భౌతిక శాస్త్ర పరిధుల్లో మిమ్మల్ని పరీక్షిస్తే ఒక స్థాయిలో మీ గుండె కాలేయం ఊపిరితిత్తులు లేదా ఇంకేదైనా ఈరోజు అన్నింటినీ మార్చచ్చు కానీ మిమ్మల్ని మార్చగలమా సాంబార్ సంగతి ఏమవుతుందో చూద్దాం అది ముఖ్యం కదా చూశారా కనిపిస్తోందా మీకు పూర్తిగా విరుద్ధంగా తిరుగుతోంది తినద్దని చెప్పాం కదా పాపం ఢిల్లీలో ఇవాళ తింటున్న వాళ్ళ సంగతి ఏం చేయగలం ఇది ఒక కొత్త దశలోకి మారుతోంది ఒక ఇరవై ఎనిమిది రోజుల్లో జరిగేది సూక్ష్మంగా అంటే శక్తిపరంగా చూస్తే అదంతా ఈ రెండు గంటల సమయంలోనే జరిగిపోతుంది ఎన్ని నిమిషాలు మొత్తం ఉందా యాభై నిమిషాలు యాభై నిమిషాలంటే మొత్తంగా సుమారు రెండు గంటలు కదా దాదాపు మూడు గంటల సమయం ఈ మూడు గంటల సమయంలో దాదాపు ఇరవై ఎనిమిది రోజుల్లో ఏం జరుగుతుందో అది జరిగిపోతోంది మీరిలా కూర్చునుండగానే మీ శరీరానికి జరుగుతోంది మీకత్ తెలియాలి కాని లేదు అందుకే ఈ సాంబార్ మీకది చెప్తోంది మీ బ్రెయిన్ చెప్పలేనిది మూడు గంటల సమయంలో ఇది చెప్తుంది మనం దీన్ని గత నలభై నిమిషాలుగానే చూస్తున్నాం ఒక గంట సమయంలో పోషన్నిచ్చే ఆహారం విషంగా మారుతోంది ఇక్కడ జరుగుతున్న విషయం ఇదే ఇది తింటే ఏం జరుగుతుంది నేను చనిపోతానా అంటే దురదృష్టవశాత్తు చావరు దురదృష్టవశాత్తు అని నేను ఎందుకంటున్నానంటే మీరు మీరు తిని వెంటనే చనిపోతే ఇక్కడ ఒక చట్టం చేసేవారు గ్రహణం రోజు ఎవరో వండిన అన్నం తినకూడదని కాని ఇది చాలా సూక్ష్మం కదా